అందరికీ నమస్కారం. ముందుగా మా పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించి రేపు ఎలక్షన్స్ డిక్లరేషన్ అయినటువంటి రోజు, రిజల్ట్స్ వచ్చిన రోజు అంత అద్భుతమైన మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే 151 సీట్లతోనూ 22 మంది ఎంపీలతో అపూర్వమైన విజయం సాధించిన మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అందజేస్తూ, అదేవిధంగా పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు చెప్పుకునే ఒక శుభదినం రేపే మాకు. అందువల్ల తెలియజేస్తూ ఒక్కటే ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, స్వార్థపరుడు అధికారానికి వస్తే తన వాళ్ళు బాగుపడతారు. ఒక ఆశయం ఉన్న వ్యక్తి కనుక అధికారంలోకి వస్తే ప్రజలు బాగుపడతారు. అది ఎంత స్పష్టంగా ఈరోజు చూస్తున్నామంటే, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అనుకునేటువంటి ఆ వ్యక్తి మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పటికి కూడా ఏం సాధించాడు, ప్రజలకి ఏమిచ్చాడు అనేది చాలా స్పష్టంగా ప్రజలే మొన్న ఇచ్చినటువంటి తీర్పుతో మనకి విషయం అర్థమైపోయింది. అదేవిధంగా 1 సంవత్సరంలోనే ఒక విజన ఉన్న నాయకుడు రాష్ట్రానికి వస్తే ఏ విధంగా రాష్ట్రం ముందుకు పోతుంది, ప్రజలకు ఏ విధంగా మేలు కలుగుతుంది, ముఖ్యంగా అన్నిటికీ ఒక అతీతమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ పార్టీ లేదు, రాజకీయాలు లేవు, అన్నిటికీ ఒక అతీతమైనటువంటి స్థితిలో నిజమైన నాయకుడు వచ్చినప్పుడు పరిపాలన ఎలా సాగుతుందనడానికి ఈ 1 సంవత్సరంలోనే అందరూ చూడగలిగారు. అందుకే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మీకు 72 ఏళ్ళు దాటిపోయినా చాలా వృద్ధాప్యం వచ్చేసింది. ఈ వయసులో నిజంగా కూడా మన ధర్మం ఏం చెప్తుందంటే, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, మన ధర్మం ఏం చెప్తుంది అంటే, ఇక వయసు పైనపడిన తర్వాత ఏ కృష్ణ రామ అనుకుంటే హాయిగా ఇప్పుడైనా సరే ప్రశాంత జీవితం గడపండి, ఇప్పటిదాకా ఎన్నో పాపాలు చేసుంటారు, ఈ పాపాలన్నీ కనీసం పోవాలంటే చివరి వయసులోనైనా సరే దైవాన్ని గురించి ఆలోచించండి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించండి అని చెప్పి మన ధర్మం చెప్తా ఉంటుంది. ఆ వయసు కూడా దాటిపోయింది. నిజంగా కూడా 4 వర్గీకరణలో 4 భాగాలు మనం చేస్తుంటే, బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. ఈ 4 దశల్లో కూడా మనిషి చివరి దశ కూడా వానప్రస్థం దాటిపోయింది, సన్యాసం కూడా దాటిపోయిన స్థితికి వచ్చాడు అతను.
ఇప్పుడు కూడా నువ్వు ఒక నీచమైన రాజకీయాలు చేస్తూ కుట్రలు కొలుత్తులే చేస్తూ ప్రజలకు ఏది మేలు జరుగుతుందో ఆ మేలును అడ్డుకుంటానంటే అసలు భగవంతుడు నిన్ను క్షమిస్తాడా? ఏ విధమైనటువంటి పరిస్థితి నీకు రాబోతుందా? మీరు ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించవా? నీకు ఆత్మవిమర్శ అనేది లేదా? ఈరోజు ప్రజలనే నిన్ను ఎన్నుకున్నారా? ప్రజలు నిన్ను చీత్కరించి ఇంట్లో కూర్చోబెట్టారు. నువ్వే చెప్పావు నా మనవడితో ఆడుకునే టైం కూడా నాకు లేకుండా పోయిందని. ఇప్పుడు హాయిగా ఆడుకుంటున్నావు, మనవడితో ఆడుకుంటున్నావు. ఇక్కడ ప్రజలు కరోనా బారి పడి ఎంత అల్లాడిపోతా ఉంటే ముఖ్యమంత్రి ఒంటి చేత్తో నిలబడి ఇక్కడ ప్రజలందరినీ కూడా ఎవరికి ఏం కావాలో చిన్న శ్రమ కూడా లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా రాష్ట్రాన్ని నువ్వు అప్పుల్లో ముంచెడితే మరి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రజలు ఏవైతే మాట ఇచ్చారో అదేవిధంగా నెరవేరుస్తూ అన్ని వర్గాల వాళ్ళని సంతృప్తి పరుస్తూ నేను మీకు తండ్రిలాగా వచ్చాను. వయస్సు చిన్నదే కావచ్చు మా ముఖ్యమంత్రి గారికి, ఎంత గొప్ప మాట అంటే ఆయన ఆ మాటలో ఎంత గొప్ప అర్థం కూడా ఉంది. అంటే ప్రజలందరినీ ఒక పసిపాకలాగా తన అక్కను చేర్చుకున్నటువంటి ఒక నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కు దొరికాడు. అందుకనే ఒక్క సంవత్సరంలోనే ఒక భగవద్గీత చెప్పినట్టుగా, ఒక ఖురాన్ చెప్పినట్టుగా, ఒక బైబిల్ చెప్పినట్టుగా తన మేనిఫెస్టో అనేది ప్రతి ఆఫీసరు బల్ల మీద పెట్టి దాని ప్రకారంగా ఈరోజు ఒక్క సంవత్సరంలోనే 99% మరి తను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే మా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారేని. మేం చెప్పటం కాదు, ఈరోజు భారతదేశం అందరూ పొగుడుతున్నారు. నవీన్ పట్నాయక్ గారు ఫోన్ చేసి చాలా గొప్ప ముఖ్యమంత్రి, మేము చాలా మంచి పనులు చేస్తున్నామన్నారు. మమతా బెనర్జీ పొగుడుతా ఉన్నారు. అలాగే పక్కనుండే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అందరూ కూడా ఒక విసిరినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కు వచ్చాడని అంత అద్భుతంగా పొగుడుతూ ఉంటే ఇంకా కూడా నువ్వు ఎక్కడో ఇక్కడైనా ప్రజలు కరోనాతో అల్లాడిపోతా ఉండే నువ్వు హైదరాబాద్లో కూర్చొని నువ్వేమి నాయకుడు చెప్పండి, పేరుకి జాతీయ నాయకుడిని అనుకోని దాన్ని ఆ రోజు పశ్చిమ బెంగాల్కి లేకపోతే ఒరిస్సాకి నువ్వు ట్విట్టర్లో ఒక మెసేజ్ పంపిస్తే జాతీయ నాయకుడు ఎలా అవుతావు? అందువల్ల నువ్వు ఇక్కడైనా ఆంధ్రప్రదేశ్ మీదేమో విషయం నిప్పులు చిమ్ముతా ఉన్నావు. ఓ డాక్టర్ని తీసుకొస్తావు, అతన్ని బలిపశ్చిమం చేస్తావు. ఒక వృద్ధ మీద ఈ వయసులో ఆధ్యాత్మిక మార్గం ఉండాల్సిన ఆమెను తీసుకొచ్చి ఆమెకు చేత కూడా రాజకీయాలు మాట్లాడిస్తావు, ఆమె మీద కేసు వచ్చేటి చేస్తావు. ఇలా ఇంకా కూడా ఈ నీచమైన రాజకీయ పాప చింతనతోనే జీవితం గడిచిపోతా ఉంటే నీకెప్పుడు వస్తే పరమాత్మ ఎప్పుడు వస్తే చంద్రబాబు? నిజంగా నేను ఒక ఆవేదనతో చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ ఏ రాజకీయం నేను మాట్లాడటం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నాయకుడు దొరికాడు. మీ రాజకీయం అసలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్పుకోదగినటువంటి ఒక్క మంచి పని ఇప్పటి వరకు కూడా నువ్వు చేసింది ఒక్కడు కూడా లేదు. ప్రజల కోసం, పేద వర్గాల కోసం ఇల్లు కట్టుబెట్టలేదు, ఒక పోలవరం ప్రాజెక్టు కట్టలేదు, మరో పోతిరెడ్డిపాడు కట్టలేదు, తీసుకెళ్లలేదు. ఏ పని చేయనటువంటి నువ్వు చరిత్రలో ఇప్పటికే ప్రజల మనస్సుల్లో తెలిగిపోయావు. ఇక నిన్ను గురించి ఆలోచించే వాళ్ళు ఏ కొద్ది మంది నువ్వు డబ్బిస్తే ఆ డబ్బు తీసుకొని కుక్కతో ఒక వంకర్లాగా నీ వెంట పడేటువంటి ఆ కొద్ది మంది వాళ్ళు తప్ప మిగిలిన ఎవరూ కూడా నేను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. అందువల్ల నేను చెప్తున్న ఎట్లయినా నువ్వు NTR అల్లుడివి అయినా ఆ మహానుభావుడికి నువ్వు చేసిన పాపం చేసిన ఎన్నిపోటు ఇప్పటికి 25 సంవత్సరాలైంది. సరిగ్గా 95లో నువ్వు ఎన్నిపోటు పరిచావు, ఇప్పటికి 25 సంవత్సరాలైంది. 40 ఏళ్లుగా నువ్వు రాజకీయాల్లో ఉండి ఒక నీచమైన రాజకీయమే చేశావు, ప్రజలందరినీ ఇబ్బంది పెట్టావు, అనేక పాప పనులు చేశావు, అవినీతిలో అక్రమాల్లో లక్షల కోట్లు డబ్బు సంపాదించావు, అలాగే నీ కొడుకుని తీసుకొచ్చి రాజకీయాల్లో బలవంతంగా ప్రజల మీద రుద్దావు. నీ పాపాలు ఏంటి నేను ఆలోచించుకోలేదు, ప్రజల మనసుల్లో నువ్వు లేవు అంటానికి నీ కొడుకు కూడా ఓడిపోవటం అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ కొడుకే ఓడిపోయాడు అంటే ప్రజలు నిన్ను ఎంత వ్యతిరేకించారనేది కనీసం ఈ వయసులోనైనా ఈ చివరి దశలోనైనా. ఎందుకంటే శంకరాచార్యులు కూడా అదే చెప్పాడు, ఇప్పుడు వృద్ధుల యాత గ్రహీత దండం తదపికించేది మన ఆశాపిండం. అందువల్ల వృద్ధులు ఈ చేతికి చేతికర్ర వచ్చిన తర్వాత ఆలోచించాల్సింది ఏంటంటే ఆశ గురించి కాదు, లేకపోతే అధికారం గురించి కాదు. అందువల్లనే దీన్ని ఆధ్యాత్మికంగా ఆలోచించాల్సినటువంటి ఈ వయసులో చక్కగా పురాణాలు జరుగుతూ లేకపోతే ప్రవచనాలు చెప్పేటువంటి పండితులు బోరడు ముందున్నారు, చాదింటి లాంటి వారు ఆ ప్రవచనాలు విను, లేకపోతే పండితుల్ని
అంటే పిలిపించుకో, లేదు నన్ను రమ్మని పిలిచినా కూడా కొత్తగా వచ్చి శుభ్రంగా నీకు భగవద్గీత రోజు చెప్తాను నేను, ఇంత చక్కగా నీలో ఇది మార్పుగా వస్తుందేమో. అందువల్ల ఆ విధంగా గడపాల్సినటువంటి ఈ కాలాన్ని కూడా నటీయ శిక్షకు వ్యతిరేకరణ అని శంకరాచార్య అద్భుతమైన మాట చెప్తాడు. 90 ఏళ్ల వయసులో నువ్వు ఇంకా కూడా నాస్తి నాస్కారం నాశ అని అనుకుంటే అంతకంటే కూడా నీచమైన జన్మ ఇంకొకటి ఉండదు. ఆ వయసులో చేయాల్సిన పనులు ఏమిటంటే పారమార్థిక చింతన ఒక్కటే. ఆ పారమార్థిక చింతనతో కనీసం 8 సంవత్సరాలు చేసిన పాపాన్ని తొలగించుకుంటే కనీసం భగవంతుడు కొంచెమైనా సరే నిచ్చి ఈ చివరిలోనైనా ఇతను బుద్ధి వచ్చింది, పశ్చాత్తాపం కలిగింది, అందువల్ల ఇతను కొంచెం క్షమించవచ్చని దేవుడు కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది తప్ప, నువ్వు ఇంకా కూడా ఒక నీచాత నీచం దిగజారిపోయిన ఈ రాజకీయానికే పరిమితం అయితే ఇప్పుడు ఎవరు కూడా క్షమించలేరు. ఇప్పటికీ నీ దేవుని నువ్వు తీసుకున్నావు, అర్థం చేసుకో, ఆత్మవిమర్శ చేసుకో. ఈ రోజు 2 రాష్ట్రాలు 20 రాష్ట్రాలు ఒకనాడు ప్రధానమంత్రిని పెట్టినటువంటి నీ స్థితి, ఉపరాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు, అక్కడి నుంచి 13 జిల్లాల రాష్ట్రానికి ఏదో కనా కష్టంగా ముఖ్యమంత్రి అయ్యావు, ఈ రోజు కేవలం 3 గ్రామాలకు ఒక నాయకుడిగా నువ్వు చలానం అవుతున్నావు. ఆకాశంలో నుండి సెమ్మని స్వరం మందుండి సీతాగ్రం చేయాలన్నట్టుగా ఆకాశంలో నుండి ఉన్నటువంటి NTR అల్లుడిగా ఉండి ఒక మహానుగాడు అల్లుడిగా ఉండి అక్కడి నుంచి నువ్వు చేసిన వెన్నుపేట్లతోనూ పాపాలతోనూ జారి 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 చివరికి ఈ రోజు నువ్వు పాపాలంలో ఉన్నావు. నువ్వు ఈ స్థితిని ఇప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోకుండా డబ్బిస్తే వెంటబడేటువంటి కుక్కలు చాలా ఉంటాయి. అట్లాంటి కుక్కల వల్ల ఏమి ప్రయోజనం లేదు. శ్రీ లాంటి ఒక వ్యక్తి నాయకుడు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అతను ప్రజలందరినీ కూడా చల్లగా చూసుకునేటువంటి ఒక దయానయుడు దొరికాడని ప్రజలు ఆనందంగా ఉన్నారు. అట్లాంటి ప్రజలకు నువ్వు ఎంత కీడు చేస్తున్నావు ఒక్కసారి అర్థం చేసుకో. ఇంగ్లీష్ కావాలని పేద వర్గాలంతా అడుగుతా ఉంటే నువ్వు ఆ ఇంగ్లీష్ కోసం కోర్టు కలిపి వస్తే చేస్తావు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇస్తాను, ఈ రాష్ట్రంలో ఒక్క పేదవాడు ఉండకూడదు, ఆఖరికి ఈ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేటువంటి భేదం కూడా చూపించొద్దు, ఇక్కడ పేదవాడు అనేటువంటి ఒక్కటే అర్హత, మిగిలింది ఏదీ లేదని ఏ ముఖ్యమంత్రి చెప్పాడయ్యా? నువ్వు చెప్పావా? నువ్వు మన పార్టీ వాళ్ళకే చెయ్యి అని చెప్పలేదా నువ్వు ఆ రోజు? అలాంటిది నీకంటే నీ కొడుకు వహిస్తున్నటువంటి ఈ రోజు మా ముఖ్యమంత్రి ఎంత పెద్ద మనసుతో నీ పార్టీ వాళ్ళైనా నీ సామాజిక వర్గమైన ఈ రోజు అమ్మఒడి పథకం కమ్మవాళ్ళు తీసుకోవటం లేదా? ఈ రోజు మిగిలినటువంటి స్కీమ్స్ అన్ని మరి పెన్షన్స్ వాళ్ళు తీసుకోవటం లేదా? ఇళ్ల స్థలాలు వాళ్ళు బందరా? వచ్చి ప్రతి పేదవాడికి వర్తించే దాంట్లో అన్ని కులాలు ఉన్నాయనేటువంటి సత్యాన్ని మర్చిపోయి ఇంకా కొద్ది మందితో నువ్వు చేస్తున్నటువంటి నాటకం కార్పిస్తుంది, బాగుండలేదు. ఎందుకంటే నీ కొడుకు ఒక మహామేధావి నువ్వే అనుకుంటున్నావు, నీ పార్టీ వాళ్ళు కూడా ఆ మేధావి నాయకుడు అయితే బాగుంటుందేమో అని వాళ్ళు కూడా అనుకుంటున్నారేమో. అందువల్ల అపర మేధావిని తీసుకొచ్చి నీ పార్టీ పగ్గాలు అప్పచెప్పు, ఆయన అధ్యక్షుని చెయ్యి, నువ్వు హాయిగా మనవడితో కొంత సమయం ఆడుకో, కొంత సమయం చేసిన తప్పులన్నీ తలుచుకుంటూ ఇక చాలు రామ నా జీవితం, ఇంక నేను చేసిన పొరపాట్లు ఎన్నో చేశాను, ఇంక చెయ్యను, ఒక మంచి నాయకుడు పరిపాలించుకొని అని ఒక మంచి బుద్ధితో పశ్చాత్తాపంతో చేసిన తప్పులన్నీ ఒప్పుకో, రేపు మహానాడు అనేది పట్టుకోతున్నావు కదా, అది కూడా జూన్లో పెడతావేమో నాకు తెలియదు, కనుక ఈరోజు జూన్ నాయుడు అయిపోయా నువ్వు. ఆ మహానాడులో కనీసం NTR చేసినటువంటి తప్పులు ఒక్కసారి మనస్ఫూర్తిగా కనుక ఒప్పుకోగలిగితే అందరి ముందు నీలో ఒక మార్పు వచ్చినట్టే, నీలో ఒక పశ్చాత్తాపం కలిగినట్టే. పశ్చాత్తాపం అనేది మళ్లీ మానవత్వాన్ని తిరిగి తీసుకొస్తుంది. ఈరోజు ఆంధ్ర ప్రజలకు నువ్వు చేసిన దుర్మార్గాలు మోసాలు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు చేసిన అపకారాలు ఎన్నున్నాయో ఒక్కసారి నీ పాపకు చిట్టాదీసి ఒక్కసారి చదువుకోవయ్యా. నేను ఇప్పుడు కూడా మీ శ్రేయాభిలాషలాగా చెప్తున్నాను, ఒక మంచి నాడు చెప్తున్నాను. ఈ వయసు నీకు నువ్వు ఎంత 70 అనుకున్నా నీకు 73 ఏళ్ల వయసు ఉంది. ఈ వయసు వచ్చింది రాజకీయం చేసే వయసు కాదు నీకు. అందువల్ల నీ ఇప్పుడు చక్కగా విశ్రాంతి తీసుకొని పారమార్థిక చింతనతో నువ్వు జీవితాన్ని గడుపు, నీ కొడుకు అప్పు చెప్పుకొని నీ జీవితాశయం నెరవేరుతుంది. లేకపోతే నువ్వు కూడా NTRకి ఎలా వెన్నుపోటు పొడిచావు, అదే పరిస్థితి రేపు నీకు రాబోతోంది. నీ పార్టీ ఎమ్మెల్యేని కూడా నీకు వెన్నుపోటు పొడుస్తారు, ఇంకో నాయకుడిని ఎన్నుకుంటారు. అంత అదే స్థితిలో నేను అలా చూడటం నాకు ఇష్టం లేక ఈ విధంగా ఒక మంచి మాట నేను చెప్తా ఉన్నాను. అందువల్ల ఇప్పుడైనా నువ్వు అర్థం చేసుకో చంద్రబాబు నాయుడు, అయిపోయింది ఆ నీచ రాజకీయాలు తెర దించేయి.
ఒక మంచి నాయకుడు మంచి పరిపాలన అందిస్తా ఉన్నాడు రాష్ట్రానికి, అది కొనసాగించలేమని మీకు కడుగడుగులను అడ్డుపడి మీ నీచ రాజకీయానికి ఏ రంగనాయకమును లేకపోతే ఏ డాక్టర్ పిచ్చి డాక్టర్ను లేకపోతే మరొక నారాయణ శ్రీ నారాయణ మరో రామకృష్ణను లేక పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూడా ఒక బలిపశువులుగా మార్చి ప్రజల చేత ఎందుకు చీత్కారం అందిస్తావు, వాళ్ళకి చీకొట్టేటు చేసుకుంటావు, చివరికి నీ బ్రతుకుని కూడా అలాగే చేసుకుంటున్నావు. చీచే నీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకోట్లే. ఇప్పుడు నువ్వు ఎంత రోజు ఫోర్స్ చేసి వాళ్ళు ఫోన్లు చేస్తే ఎవరో ఒక్కళ్ళిద్దరు మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన ఎవరు మాట్లాడలే, అందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఒక అద్భుతమైన పరిపాలన ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోనికి అందుతా ఉంది. చెప్పిన మాట చెప్పినట్టుగా వెనక అడుగు వేయకుండా ప్రతి మనిషికి ఏం కావాలో పసిబిడ్డం చేస్తున్నట్టు చూసి ఒక మంచి ముఖ్యమంత్రి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రజల అదృష్టం కొద్ది దొరికాడు. అందువల్ల కొన్నాళ్ళు ఆ రాజకీయాలు ఆపి ఇంకా మంచి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళమని నేను హితవు చెప్తున్నాను. ఇప్పుడు అదే కదా, అదే కాదు, ఇప్పుడు ఆ డాక్టర్ ఉంది, ఆ డాక్టర్ అతను నాన్ కోవిడ్ డాక్టర్, అతను సుధాకర్ మత్తు డాక్టర్, అతని మీద గతంలో కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా ఏంటంటే అతను ఆరుగురు గిరిజన మహిళల్ని బల్ల మీద అలా కానుకు వచ్చిన మహిళల్ని ఇంకొక లేడీ డాక్టర్ వచ్చిందని కేవలం అక్కస్తో వాళ్ళని అట్లా వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే డ్యూటీ బాధ్యత లేనటువంటి ఒక డాక్టర్ని తెలుగుదేశం పార్టీ అతను 2004లో అనుకుంటాను ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేశాడు 2009లో మొన్ననే 2014లో రిజైన్ కూడా చేసి ఉద్యోగ సీట్ రాకపోయేసరి మళ్ళీ ఉద్యోగంలో వచ్చాడు. వాళ్ళ తెలుగు అసలు అతను అయ్యన్న పాత్రుడు రైట్ హ్యాండ్ అని అందరికీ తెలుసు. అసలు ఒకసారి రిజైన్ చేశాక సీట్ రాకపోతే మళ్ళీ ఉద్యోగం ఇవ్వటమే తప్పు, అక్కడ చేసిన తప్పు. అట్లాంటి వాడిని చేతిలో పెట్టుకొని మొన్న కూడా మాకు మాస్కులు లేవు అని చెప్పి ఈ విధంగా అతనికి ఏమి సంబంధం లేదు. ఆ హాస్పిటల్ కూడా అది నాన్ కోవిడ్ హాస్పిటల్. ఎప్పుడైనా సరే ఒక రూల్ ప్రకారంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడూ కూడా అది లెటర్ రాస్తారు ముఖ్యమంత్రికి, లేకపోతే ముఖ్యమంత్రికి కాదు దానికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్కి లెటర్ రాస్తారు, ఆ సంబంధిత మినిస్టర్కి రాస్తారు మాకు ఇక్కడ హాస్పిటల్ ఇవి కావాలి అవసరం ఉంది అని. అంతే తప్ప ఓపెన్ గా నువ్వు ప్రశ్న ముందుకు వచ్చేసి ముఖ్యమంత్రిని తిడుతూ గవర్నమెంట్ని తిడుతూ అలా చెప్పేవాడు ఎప్పుడు కూడా వ్యతిరేకే అవుతాడు. గవర్నమెంట్ ఉద్యోగి ఆ విధంగా చేయకూడదు అనేది రూల్ ఉంది, ఆ విధంగా యాక్షన్ తీసుకుంది ప్రభుత్వం. ఆ తర్వాత అతను మొన్న ఇష్టం వచ్చినట్టు ఎలా ప్రవర్తించాడో మనం చూశాము. తాగి చొక్కా ఇప్పేసి అసలు మామూలు ఆడవాళ్ళు వినదగినటువంటి మాటలవి, ఎలాంటి బూతులు ముఖ్యమంత్రిని తర్వాత బొత్స సత్యనారాయణ గారిని ఇలా పోలీసుల్ని అంత పిచ్చిగా తిడుతుంటే పోలీసు యాక్షన్ తీసుకోరా? ఎంత దారుణంగా ఉందంటే చంద్రబాబు నాయుడు, అట్లాగే పాపం రంగనాయకమ్మ, ఆమె చక్కగా మా ఇది చూడండి ఫేస్బుక్ దేంట్లోనూ బాబు నువ్వే రావాలి అని చెప్పి పెట్టుకొని ఉన్నారు. ఆమె అంటే ఆమె ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఆమె చక్కగా పచ్చ చీర కట్టుకొని పచ్చ చొక్కా వేసుకున్నటువంటి తెలుగుదేశం వాడితో కలిసి పార్టీ ప్రచారం చేసినటువంటి ఆమె. ఆమెను ఈరోజు ఆమె హఠాత్తుగా సోషల్ వర్కర్ అయిపోయారంట. ఆమె సోషల్ వర్కర్ ఏంటి? పచ్చ తెలుగుదేశం పార్టీ పచ్చ చీర కట్టుకొని పచ్చ చొక్కా కోసమే, పచ్చ మీడియా కోసమో లేకపోతే ఆ పచ్చ పార్టీ కోసమో మాట్లాడేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు 60 ఏళ్ళు గుర్తొచ్చినాయా? మరి లక్ష్మీ పార్వతికి 60 ఏళ్ళప్పుడే కదా. మీరు అవమానం చేశారు లాస్ట్ ఇయర్, నాకు ఎంత అవమానం చేయించారు. ఆ కోటి అనేవాడిని కూర్చోబెట్టి వాడికి 25 లక్షలు డబ్బులు ఇచ్చి TV5లో ఎంత దారుణంగా మాట్లాడించారు. ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తినేగా నేను, ఏం అప్పుడు ఈ మహిళా సంఘాలు వీళ్ళ నోళ్ళు ఏమి లేవలేదా? లక్ష్మీ పార్వతి NTR భార్యను అవమానం చేస్తే దుర్మార్గులు అంత దారుణంగా అప్పుడు మాట్లాడినటువంటి నోళ్ళు ఇప్పుడు పాపం 60 ఏళ్ల ఆమె నా 60 ఏళ్ళు ఏమి గుర్తొచ్చిందా? నాకు 60 ఏళ్ళు లాస్ట్ ఇయర్. మరి అట్లాంటి ఆమెను ఎందుకంత అవమానం చేశారు? అందువలన మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీ అనుకూలమైనటువంటి మనుషుల్ని మీ పార్టీ వాళ్ళని రోజుకొక్కళ్ళని ముసుగొల్పటం మా ప్రభుత్వం మీద. వాళ్ళు చేసిన తప్పులేమో కప్పిపుచ్చేసి రెండోది తీస్తారు. పోలీసు ముందుదంతా ఎవడు ఆ రోడ్డు మీద వీరంగం వేసిందేమో ఆ డాక్టర్ అద్దీసి పడేశారు.
పోలీసులు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది మాత్రం అదొకటి ఫోటో పెట్టారు. అలాగే రంగనాయకు మీద బాబు నువ్వే రావాలి అని చెప్పి అవన్నీ కూడా పెట్టి ఆమె జెండా పట్టుకొని ఊరేగిన అవన్నీ తీసి పడేశారు. ఆమె మీద పెట్టిన కేసులేమో అది మాత్రం తీసుకొచ్చేమో అడుగుతూ ఉన్నారు. ఇది ప్రజలకు అర్థం కాదని అనుకుంటున్నారా? అర్థమయ్యే నీ కొడుకులు కూడా ఓడించారు, నిన్నింటికి పంపించేశారు, కేవలం 23 సీట్లు. నెక్స్ట్ నేను ఇదే పిచ్చి రాజకీయం చేస్తా ఉంటే 23 రెండే మిగిలితే నీకు లాస్ట్కి వచ్చేసరికి అంత హీనంగా బ్రతకాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ హీనమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? రాజకీయం చెయ్యి, ఎలా ఉండాలి అది? సవిమర్శగా ఉండాల, ప్రజలకు మేలు చెయ్యి. ఇప్పుడు పోతిరెడ్డిపాడు విషయంలో కూడా కనీసం ఒక్క మాట మాట్లాడటం లేదు. పైగా తెలంగాణలో ఉన్నాను, తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్. అసలు ఒక విజన్ లేనివాడివి, ఒక దమ్ము లేనివాడివి, ఒక ధైర్యం లేనివాడివి, పచ్చి అవకాశవాదివి, ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నవాడివి. అట్లాంటి నువ్వు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించలేకపోయావు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని జలయజ్ఞ మళ్ళీ నీ గవర్నమెంట్ లోనే ఒప్పుకున్నారు తర్వాత. అలాంటిది ఆయన కొడుకు ఎంత చిన్న వయసులో ఒక్కళ్ళ తోడు లేకుండా అండలేకుండా తనంత తనే వచ్చి బ్రహ్మాండంగా పార్టీని పెట్టుకున్నాడు. కాంగ్రెస్ లేదు, పెద్దలు లేరు, ఎవరు లేరు, ఒక్కడే ఏకాకి వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజాభిమానాన్ని పొందాడు. వాళ్ళ నాన్న అనేటువంటిది ఆ ఫోటో ఒక్కడు పెట్టుకుని ఇంత విజయాన్ని సాధించింది. అదే విజయము నువ్వు లేకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకుని, వీళ్ళ కాళ్ళు పట్టుకుని, మోడీ కాళ్ళు పట్టుకుని, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని చచ్చి చెడి ఇంత చేస్తే 1% ఓటుతో బయటపడ్డటువంటి నువ్వు అసలు మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకేమైనా ఉందా? ఇక ప్రజలకు ఏమైనా చేశావా? 5 ఏళ్ళు దోపిడీ చేసి పడేశారే ఇసుక, నీరు, చెట్టు, అది ఇది, తర్వాత ఏది పట్టిసీమ, ఎక్కడ చూసినా అవినీతి తప్ప ఏం చేశావు? పోలవరం ఏమైనా పూర్తయిందా నీ టైంలో? ఏమైనా రాయలసీమకి ఏమైనా నీళ్లు ఇవ్వగలిగావా? ఏం చేశావు? నువ్వు చుట్టుకోవడానికి ఏంటి? నువ్వు కనీసం రాజధాని కట్టావా? భూములన్నీ కూడా పంటలు ధ్వంసం చేసి పడేసి సర్వనాశనం చేసి ఆ కమ్మ సామాజిక వర్గాన్ని ఒక్కడిని అడ్డం పెట్టుకొని చివరికి ఇక్కడ కూడా అందరు రావట్లా ఆ కేవలం 2-3 గ్రామాల వాళ్ళని వెంట పెట్టుకొని ఓ అసలు నువ్వు మొత్తం అన్ని ప్రాంతాలకు కూడా నువ్వు వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒక నాయకుడు అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉంది. ఈ వాస్తవాన్ని నువ్వు గ్రహించలేకపోతే నాకు తెలిసింది ఏంటంటే ఇప్పటికే అతనికి బాగా మతి భ్రమించేసింది, మతి మెరుపు ఎక్కువైపోయింది, ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చింది. డాక్టర్ ఒకటే చెప్తున్నాయంట, నువ్వు రోజు ఏదో ఒకటి మాట్లాడు, అబద్ధమో సుబద్ధమో ఏదో ఒకటి మాట్లాడు, అట్లా మాట్లాడుతుంటే కొంచెం మైండ్ పనిచేస్తుంది, లేకపోతే ఇంకా అసలు ఇంకా పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోతామని చెప్పారట. అందుకనే ఈ విధంగా పిచ్చి పిచ్చి కామెంట్లు చేసుకుంటా పాపం బలి చేస్తా ఉన్నారు. ఆ డాక్టర్ని బలి చేసావా? చక్కగా ఉద్యోగం చేసుకునేవాడిని, హాయిగా ఆమె ఇంటి పట్టు ఉండేటువంటి ఆ వయసులో ఆమె కృష్ణారామ్ అనుకుని ఆమెను తీసుకొచ్చి అనవసరంగా ఈ మీడియాలో అందరి చేత తిట్టిస్తున్నావా? తప్పు బాబు, నువ్వు ఇప్పటికీ చాలా తప్పులు చేశావు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా 100 తప్పులే క్షమించాడు. మరి మా జగన్ బాబు ప్రజలైతే మొన్న నిన్ను క్షమించలే, వదిలేశారు. కానీ మా జగన్ బాబు ఇంకా క్షమిస్తా ఉన్నాడు. ఒక్క మాట అంటల్లా తన పని తను కాముగా చేసుకుపోతున్నాడు. ఎక్కడ విమర్శలు లేవు, నీలాగా హంగు లేదు, ఆర్భాటం లేదు, మరి అతిగా మీడియా ప్రజెన్స్ లేదు. ఏం లేకుండా ప్రజలకు ఏం చేయాలి? తను 20 గంటలు పనిచేస్తున్నాడా? మా అందరికీ తెలుసు ఆయన ఈ 20 గంటలు కూడా ఎవరికంటే నేను ఇచ్చిన హామీలు ప్రజలకు ఎలా చేయాలి, ఎలా అమల్లో చేయాలి, ఇవ్వాలా, మాట తప్పకూడదు, మా వంశం అట్లాంటిది అనేటువంటి ఒక యాటిట్యూడ్, అదే ఒక ఆశయంతో పనిచేస్తున్నటువంటి ఒక నిజమైన ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. అందువల్ల నీ అవసరం తీరిపోయింది. నువ్వు చేసే హేయమైన నీచమైన ప్రతిదీ బయటపడిపోతున్నావు. నువ్వు ఏమైతే రాజకీయాలు చేస్తున్నావు అన్ని బయటపడిపోతున్నావు, వెంటనే బయటకు వస్తుంది. ఒక వెంకటేశ్వరరావుని బలి తీసుకున్నావు, ఒక రమేష్ని, ఎలక్షన్ కమిషనర్ రమేష్ని బలి తీసుకున్నావు, ఈరోజు ఒక డాక్టర్ని బలి తీసుకున్నావు, ఈరోజు రంగనాయకుని బలిపోసం చేశావు. ఇంకా ఎంతమంది అవుతారు? ఇది తెలిసే చాలా మంది పారిపోతున్నారు నీ ముందుకు రాకుండా. నీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు బయటకు చెప్పు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా, ఓ ముగ్గురు పక్కన పెట్టినా, ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు వచ్చి నీ కోసం ఓ గొంతెత్తి మాట్లాడాలిగా. ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడట్లా. నువ్వు బిస్కెట్లు వేసిన కుక్కలు కొన్ని ఉన్నాయి, వీధి కుక్కలు, ఏనుగు పోకుంటే వాటికి ఏం పని ఉండదు, అరుస్తా ఉంటాయి, అట్లాంటి కుక్కలు ఉన్నాయి అంతే. ఈరోజు మా పిచ్చి పిచ్చిగా మాట్లాడే కుక్కలు. అంతకు మించి నీ వెనుక ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు లేడు. ఒక గౌరవంగా బ్రతకాలనుకునేవాడు నిన్ను సపోర్ట్ చేయటం లేదు. నీ పరిస్థితి అతి దారుణంగా తయారైంది. ఇది ఒక్కటి మాత్రం అర్థం చేసుకోమని మేము చెప్తా ఉన్నాం.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.